உங்களுக்கு இன்சார்ஜ் மிஸ்டர் கோனே. கோனே గణేష్ మహారాజేంద్ర భయ్యా ఇప్పుడు కూడా సంచి ఖాళీతోనే రావాలన్నా రాబాయ్ నువ్వు ఉన్నాయా మేము చేత కాగితాలు ఉన్నాయా ఇంద్ర భయ్య అది మా ముచ్చట మా చెట్టి గ్యాంగ్ మేము దొంగలం ఇక ఈ గ్యాంగ్ అంతటికి రింగ్ మాస్టర్ గదే నా గ్యాంగ్ లీడర్ జానిగాడు గది నేనే अवतारेली सार प्रोड्यूसर सार क्रांति किरण गारू मल्ली माटाड़ता थैंक यू मा चेड्डी गैंग अंता नीतो वाला एक एक्सपीरियंस वन वन मिनट लो शेर चेसुकुंटार मोदटिगा मा गोने दग्गर नुंचि ई अवकाशम इच्चिन वेंकट प्लस प्रोड्यूसर गारु वील की ना हृदयपूर्वक धन्यवाद ने माटाड़ना तेरे चूडमे बेटर एंकंटे समय वेस्ट चेयकूद थैंक यू इदंता क्रोतें माटा सारी का सिमा की संबंधी ना अदृष्ट भावस्ना ఎందుకంటే స్క్రీన్ మీద ఫస్ట్ టైం నేను చూసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు కళ్యాణ్ అన్నకి ప్రొడ్యూసర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను థాంక్యూ సో మచ్ సో మేము సో నేనే నా గెటప్ ఏంటి నేను ఏం చేస్తాను అనేది మీరు సినిమాలో చూస్తేనే బాగుంటుంది నేను చెప్పేదానికంటే థాంక్యూ సో మచ్ వంద రూపాయలు ఇచ్చినా లేదా अंदर की गुड ईवनिंग प्रेस वालक वेस्टल अंदर की गुड ईवनिंग मूवी वाइस मैक लेकिन माटगलता ओकेना चेड्डी गैंग तमाशा असल मूवी प्रति ओक्कर थिएटर चूँगी एंकरेज मैं क्रोत वाली आशीस एपड़ू मे सो ఈ సినిమా చూసిన తర్వాత మీరు పార్ట్ 2 కూడా ఎప్పుడు షూట్ చేస్తారు మళ్ళీ ఎప్పుడు చూడాలి అని కంపల్సరీ మీ మనసులో కలుగుతది ప్లీజ్ దయచేసి అందరూ సినిమాని ఆదరించండి మేమందరం కొత్త వాళ్ళమే అని ఎవ్వరు అనుకోవద్దు అందరం ఫస్ట్ సినిమానే అందరం కొత్తనే సో ఎన్ని సినిమాలు చేసినామని లెక్క కాదు ఈ సినిమాతోన మేము కూడా ఇండస్ట్రీకి మంచి టాలెంట్ వాళ్ళు వచ్చిందిరా అని ప్రూవ్ చేస్తున్నాం అందరు ప్రతి ఒక్కరు ఆదరించాలి సో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన వెంకట అన్నకు చాలా థాంక్యూ అన్నకు నేను చాలా తక్కువ పరిచయం అయినా కూడా నీకు ఈ క్యారెక్టర్ సెట్ అవుతదిరా అని చెప్పి ఆఫీస్ కాడికి పిలిపించుకొని అసలు నా క్యారెక్టర్ కూడా చెప్పలే ఊక రారా అన్నాడు మాట్లాడిను తర్వాత షూట్ ఒక 15 డేస్ స్టార్ట్ అవుతదన్నాక నీ క్యారెక్టర్ లాంతర్ అన్నాడు సరేలే అన్న చాలా హ్యాపీగా ఫీల్ అయినా మాకు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ సార్ కూడా చాలా థాంక్యూ ఎందుకంటే కొత్త వాళ్ళని నమ్మి ఎవ్వరు ముందుకు రారు పైసలు ఎవరైనా పెడతారా 10 రూపాయలు ఎవరైనా ఇయ్యమంటే కూడా ఎవ్వరు ఇయ్యరు పెట్టుకొని కూడా ఇయ్యరు కాబట్టి మమ్మల్ని నమ్మి ఇంత రాణం ఇన్ని అమౌంట్ పెట్టి రామోజీ ఫిలిసిటీ భద్రాచలం హైదరాబాద్ షూటింగ్ చేసుకున్నాం సో సినిమా నిజంగా చెప్పాలంటే సార్కు చాలా హ్యాండ్సమ్ సార్ చాలా గ్రేట్ సార్ మీరు మాకు ఇంత ఆశీస్సులు ప్రతి ఒక్కటి తెలుసా మాకు దగ్గరుండి సార్ ఏ ఒక్క మేము భద్రాచలం వెళ్ళినా కూడా ప్రతిరోజు తెలుసుకుంటుండే ఏమైంది షూటింగ్ ఎంతవరకు అయింది ఏంది ఖర్చు ఏంది తిన్నారా లేదా ప్రతి ఒక్కటి పట్టించుకుంటుండే సారు కానీ చాలా కష్టపడ్డాం సినిమా గురించి మొత్తం నైట్ నిద్ర అసలు రామోజీ ఫిలిసిటీ భద్రాచలంల నిద్రనే మొత్తం చెట్టిగా అంటే నైట్ పూట దొంగతనాలకే పోతాం కదా కావాల్సి ఈ సినిమా మొత్తం నైట్ చాలా కష్టపడడం పడుకోకుండా కంపల్సరీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దీని ఇంత మంచిగా మ్యూజిక్ అందించిన మన అర్జున్ అన్నకు కూడా చాలా థ్యాంక్ యూ తర్వాత ఆర్ట్ డైరెక్టర్ రెడన్ అన్నకు థ్యాంక్ యూ ఎక్కువ మాట్లాడుతున్నా నేను మాట్లాడుతుంది మాట్లాడాలా మనకి ఇవ్వాలా చెప్పాలే
సరే 100 రూపాయలు గూగుల్ పే సర్వ డౌన్ ఉంది కాబట్టి ఇప్పుడు సిద్ధాంత్ మాట్లాడతాడు. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వచ్చినందుకు, మమ్మల్ని ఇంతగానో ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. త్వరలోనే ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాబోతుంది, కంపల్సరీ అందరూ ఆదరించండి, ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై చెడ్డి గ్యాంగ్. చెడ్డి గ్యాంగ్ అంటేనే వారికి మైక్ ఇస్తలేదు ఇయ్యను అన్నది అక్కడ ఆ మధ్యలో ఉన్న వాళ్ళు సైలెంట్ పెళ్లికి వచ్చినట్టు చూస్తున్నారు ఏంది అన్నది. ఓకే అందరికి థ్యాంక్ యూ, మీడియాలో కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి పంచాంగం తిరిగేయాలేమో చూడండి. అస్సలకి బాగాలేదు అయితే, ఎందుకంటే నేను చేసింది వేరు చేస్తుంది వేరు. ఇప్పుడే కళ్యాణ్ గారు చెప్పారు మీ ముహూర్తం పెడితే ప్రతిసారి చూడండి నేనే ఇరిక పెడతా అందరినీ. సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. బై ద వే అందరికీ నమస్కారం, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ఇంకా మీడియా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారి గురించి, మా అన్న కళ్యాణ్ అన్న గురించి. అసలు అన్న నేను నిజం చెప్పాలంటే ఎక్కడెక్కడో టీలా పెట్టుకుని తెచ్చి క్యారెక్టర్ ఇచ్చాడు, అది ఎంత బాగా వండింది అంటే మీరు తర్వాత చూస్తారు. అందుట్లో అన్న పేరు థ్యాంక్స్ అన్న, నాకు కూడా మీ టీంలో చేర్చుకున్నందుకు. ఇంకా మా ప్రొడ్యూసర్ సారు ఈయన గురించి లేదు, ప్రతి ఎవరైనా ప్రొడ్యూసరు మేనేజర్లు వాళ్ళతో చేపిస్తాడు, బట్ మా సారు ఒక్కొక్కరిని ఒక్కొక్క తోటి తిన్నారా ఏం చూసా, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అప్డేట్ అడుగుతుంటాడు, కమాన్ ఫాస్ట్ నాకు అయిపోవాలి ఇంకో 5 సినిమాలు చేయాలి మీతో అని చెప్పి ఆ రేంజ్లో ఉంటుంది మా సార్ ఊరుకులాట. కానీ ఇది అతని గురించి ఏం చెప్పవసరం లేదు, ఇంకా సింబాలిక్గా చెప్పేస్తున్నా థ్యాంక్ యూ. ఇంకా సినిమా చూసి ఆదరించండి ఖచ్చితంగా, మీరు 100% ఎంటర్టైన్ అవుతారు. మేము ఆల్రెడీ చూసినాం ప్రివ్యూ, అసలు చించేసింది, ఇంకా పక్కా ఆడుతుంది, మేమందరు నమ్ముతున్నాం, మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, థ్యాంక్ యూ. మన నుంచి వచ్చిన మిత్రులకు, అతిథులకు అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ హార్టీ వెల్కమ్ ఫర్ చెడిగా అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. సార్ చాలామంది చాలా మాట్లాడారు అండ్ ఇది రియల్గా ఒక 3 ఇయర్స్ పెయిన్, అది నా ఒక్కడిదే కాదు చాలా మందిది. ఈ మూవీ స్టార్ట్ అవడానికి ముఖ్య కారణం వచ్చేసి మన వెంకట కళ్యాణ్ డైరెక్టర్ గారు అండ్ ఇది నా డెబ్యూ తెలుగు మూవీ. నేను ప్రీవియస్గా 5 మూవీస్ కన్నడలో హీరోగా చేశాను అండ్ ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన వెంకట కళ్యాణ్ గారికి అండ్ నా ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అర్జున్ గారికి అండ్ ముఖ్యంగా ఒక సినిమాకి హార్ట్ బీట్ స్టోరీ అని చాలామంది చెప్తుంటారు, ఎంత స్టోరీస్ ఉన్నా కానీ సినిమా తెర మీద రావాలంటే ముఖ్యంగా కావాల్సింది ఫండ్స్. ఆ ఫండ్స్ని చేసేవారు ఒక ఫాదర్ లాంటి, ఇంత ఒక ఫ్యామిలీకి ఫాదర్ ఎంత ఇంపార్టెంట్, సినిమాకి ప్రొడ్యూసర్ అంత ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క కష్టాన్ని, ఫ్యామిలీ కష్టాన్ని ఎవరు తీసుకొని వెళ్తారంటే భుజాల మీద ఒక ఫాదర్ అయితే ఈ సినిమా కష్టాన్ని, అంటే 24 క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేసేది ఒక డైరెక్టర్ అయితే ఆ 25th క్రాఫ్ట్ అంటే ఆ ప్రొడ్యూసర్ తెలియని కష్టాన్ని తీసుకెళ్లేది మన ప్రొడ్యూసర్. సో ఆ ప్రొడ్యూసర్ ఉంటేనే ఈరోజు ఈ ఫంక్షన్ కానివ్వండి, నేను మాట్లాడడం కానివ్వండి, మీరు రావడం కానివ్వండి, రేపు సినిమా తెర మీద పడడం కానివ్వండి, ఆ ప్రొడ్యూసర్ లేకుంటే సినిమా అస్సలు లేదు. ఒక డైరెక్టర్ లేడు, ఒక ఆర్టిస్ట్ లేడు, ఎనీ క్రాఫ్ట్ ఎవరు ఎంత కష్టపడినా ఒక ఫండ్స్ లేకుండా, అంటే ఆ బ్రెడ్ అండ్ బట్టర్ అనేది వచ్చేది ఒక ప్రొడ్యూసర్ నుండే. సో దయచేసి మనమందరం సినిమాని ఆదరించి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ గారిని నిలబెట్టాలని మేము చాలా కష్టపడుతున్నాము. సో ప్లీజ్ ఈ సినిమాకి చాలా అంటే చాలా కష్టపడ్డం, అంటే మన చెడ్డి గ్యాంగ్ గారు చెప్పినట్టు మన గ్యాంగ్ చెప్పారు కదా అలాగే, సో మేము చాలా కష్టపడ్డాం. అండ్ మా కార్తిక్ గారు చెప్పినట్టు సార్ టాలెంట్స్ చాలామంది ఉన్నారు సార్, బట్ కానీ ఎంత టాలెంట్స్ ఉన్నా కానీ ఒక
పాత్ అనేది లేకోకుంటే ఇట్ ఈస్ వేస్ట్. మేము ఎంత కష్టపడినా సరే ఇట్స్ ఆఫ్ నో యూస్. సో ఈ పాత్కి కరెక్ట్ అయిన దారి చూపడానికి మేము అంత కష్టపడి ఈ సినిమాని చేసాము. సో ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్లోనే చూడండి, ఎందుకంటే థియేటర్లో చూస్తే మాత్రమే మీరు మేము నిలబడడానికి అవకాశం వస్తుంది. సో దయచేసి ప్లీజ్ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఇట్స్ 100% నిన్ననే, చాలామందికి తెలుసో తెలియదు కానీ నిన్ననే ఈ సినిమా ప్రివ్యూ జరిగింది రామానాయుడు స్టూడియోలో. సో ఎవ్రీ వన్ గివెన్ ఎ పాజిటివ్ రెస్పాన్స్ అబౌట్ దిస్ మూవీ. అండ్ దీనికి చాలా కష్టపడ్డాం, అంటే ఒక మ్యూజిక్ పరంగా కానివ్వండి, ఒక మేకింగ్ పరంగా కానివ్వండి. సార్ ఫస్ట్ మూవీ ఎవరైనా సరే చేయాలంటే, ప్రసాద్ ల్యాబ్లో చేయాలంటే ఇట్ ఈస్ వెరీ టఫ్. అండ్ ఫస్ట్ మూవీ ఎవరైనా సరే రామోజీ ఫిలిమ్స్లో చేయాలంటే ఇట్ ఈస్ వెరీ టఫ్. సార్ చిన్న బడ్జెట్తో, అంటే కళ్యాణ్ గారు ఒక చిన్న బడ్జెట్తో ఈ సినిమా స్టార్ట్ చేయాలని చెప్పి పూనుకొని వచ్చేసి దిగేశారు. సార్ దగ్గర అప్రోచ్ చేసి కూడా చిన్న బడ్జెట్తోనే వచ్చి నిలుచుకున్నారు. సార్ ఇది మా బడ్జెట్ సార్, ఈ సినిమాని ఈ బడ్జెట్లో కంప్లీట్ చేయించేస్తాం అనుకున్నాం సరే అని చెప్పి సార్ దిగారు. వాళ్ళు సార్ చెప్తాం కదా సార్, ప్రొడ్యూసర్ సారు మేము వచ్చిన బడ్జెట్ ఇంతతోనే స్టార్ట్ చేస్తే హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ ఫస్ట్ షెడ్యూల్కే కంప్లీట్ అయిపోయింది. సో బట్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటే సార్ అడిగారు, మేనేజర్ని అడిగారు ఎలా ఉందంటే, సార్ లేదు సార్ బాగా చేస్తారు, కష్టపడతారు, అంత చేస్తారంటే సరే చేయండి 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 చేయండి. సెకండ్ షెడ్యూల్ ఫుల్ బడ్జెట్ కంప్లీట్, థర్డ్ షెడ్యూల్ బడ్జెట్ ఏం చేయాలని మేము థింక్ చేస్తుంటే సార్ ఓకే మీరు కంప్లీట్ టెన్షన్ తీసుకోదండి, పోండి పోండి సార్, ఒక్క రోజు షూట్ చేయాలంటే ఆర్ఎఫ్సీలో ల్యాక్స్ టుగెదర్ ఇన్వెస్ట్ అవుద్ది. అలాంటిది మా సినిమా 15 డేస్ షూట్ రామోజీ ఫిలిమ్స్లో షూట్ చేశాం సార్. సో దానికి సార్ అస్సలు అడగలేదు మీకేం కావాలి సార్, ఆ లొకేషన్ ఓకే ఫిక్స్, ఏం కావాలి సార్ ఆ లొకేషన్ ఫిక్స్, ఏం కావాలి ఆ లొకేషన్, ప్రతి ఒక్కదానికి అది వద్దు అని అడగలేదు. అంతెందుకు సార్, ప్రసాద్ ల్యాబ్లోనే మేము వచ్చింది ఒక జస్ట్ ఎంక్వైరీ చేసిపోదామని చెప్పి అనుకున్నాం సార్, పోస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్ మూవీ కదా ప్రసాద్ ల్యాబ్లో చేద్దాం సార్, ఒక అడగండి అని చెప్పారు. వచ్చాము, ఏం చేద్దాం సార్ అంటే సార్ ఏదో ఒకటి డబ్బింగ్ ఏదో చేద్దాం అంటే వచ్చాము సార్. ఎడిటింగ్ కాకుండా, ఓన్లీ ఎడిటింగ్ కాకుండా డబ్బింగ్, డిఐఏ, విఎఫ్ఎక్స్, 5 పాయింట్, డిటిఎస్, ప్రతి ఒక్కటి ప్రసాద్ ల్యాబ్లోనే జరిగింది మా మూవీది. సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ సార్, నిజంగా ఇది చిన్న సినిమా ఎవరు చెప్పే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇట్స్ హై బడ్జెట్ మూవీ. మా మూవీ జరుగుతుంది ఎక్కడంటే సార్, గాడ్ ఫాదర్ మూవీ ప్రసాద్ ల్యాబ్లో జరుగుతుంది, చెట్టి గ్యాంగ్ మూవీ ప్రసాద్ ల్యాబ్లో జరుగుతుంది, ధమాకా మూవీ ప్రసాద్ ల్యాబ్లో జరుగుతుంది, భీమ్లా నాయక్ ప్రసాద్ ల్యాబ్లో జరుగుతుంది. ఇప్పుడు మా సినిమా చిన్నదా పెద్దదా సార్? చిన్నది పెద్దది కాదు, మాది సినిమా అంతే, చిన్న పెద్ద లేదు, ఇది కూడా సినిమా అంతే. సో ప్లీజ్ మమ్మల్ని చిన్న పెద్దగా చూడకండి, మాది సినిమా అంతే. చిన్న సినిమా అయినా తెర మీద పడాలి, పెద్ద సినిమా అయినా తెర మీదే పడాలి. సో మీరు చూడాల్సింది తెర మీద చూసి మమ్మల్ని మీరు ఆశీర్వదించి మమ్మల్ని సక్సెస్ చేయాలి. సో ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ సినిమాని మీరు థియేటర్లోనే చూడండి అని మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ కొత్త సినిమా కొత్త వాళ్ళు అని చెప్పి థింక్ చేద్దండి. కొత్త సినిమా ప్రూవ్ చేసిన చాలా సినిమాలు ఉన్నాయి, ఎందుకు అసలు తెలియని లాంగ్వేజ్ కాంతర్ అనే మూవీ సార్ మనకు తెలీదు, కానీ ఇక్కడ బీభత్సమైన సక్సెస్, అవునా కదా? తెలుగు వాళ్ళం సార్, కొత్తగా చేసాం సార్, చూడండి, చూసి బాగలేదని చెప్పండి ఒప్పుకుంటాం, బాగలేదా చెయ్యలేదు మీకు అసలు లేదు చూడండి, చూసి మీరు డిసైడ్ చేయండి. లవ్ టుడే సినిమా అదర్ లాంగ్వేజ్, ఇక్కడ బీభత్సమైన కలెక్షన్స్. మేము అలాంటి దాకా యునిక్ కాన్సెప్ట్తో వచ్చాము, యునిక్ సబ్జెక్ట్తో వచ్చాము, మా మేకింగ్ కూడా యునిక్గానే ఉంటుంది. అండ్ డోంట్ కంపేర్ విత్ చెట్టి గ్యాంగ్, అంటే ఆ చెట్టి గ్యాంగ్ లాంటి చెట్టి గ్యాంగ్ కాదు, చెట్టి గ్యాంగ్ తమాషా. సో ఇట్స్ 100% ఎంటర్టైన్మెంట్ మూవీ. సో అందరూ దయచేసి దీన్ని థియేటర్లో చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇలాంటి మా కొత్త టాలెంట్ సపోర్ట్ చేయాలని చేస్తున్నాము. మీడియా వాళ్ళకి ప్లీజ్ సార్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్, మా కొత్త టాలెంట్స్ కూడా చూసుకుంటూ మీరు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ప్రత్యేకంగా మా పిఆర్ఓ గారికి కూడా చాలా థ్యాంక్ యూ సార్, మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ రేంజ్కి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సార్. సంపత్ నాయక్ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్, ప్రభు సార్ థ్యాంక్ యూ సార్, సార్ గురుజీ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఉన్న ఆనందం కన్నా ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం ఎక్కువ హ్యాపీగా ఉన్నాను. మా క్రాంతి కిరణ్ గారు ఎక్కడున్నారు, ఇప్పుడే అటు వెళ్ళారు. ఓకే, ప్రొడ్యూసర్ గారు మీ ఇక్కడ ప్రొడ్యూసర్గా తెలిసిన నేను, నా మేనమామ, నేను పెరిగిందంతా గారి దగ్గరే.
సో క్రాంతి కిరణ్ శర్మ గారు మా మామయ్య ప్రొడ్యూస్ చేసిన మూవీలో నేను పాడటం బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఐఎమ్ సో హ్యాపీ. అయితే ఇవాళ ఇక్కడ నేను పర్ఫామ్ చేసిన సాంగ్ కన్నా వేరే ఒక సాంగ్ చాలా బాగా ఈ ఇటువంటి సినిమాలో అటువంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయరు. సో అర్జున్ గారు కంపోజ్ చేసినటువంటి ఆ పాట ఒక 4 లైన్స్ మీ అందరి కోసం పాడాలని నేను అనుకున్నాను. సో మీరందరు కూడా నాకు జాయిన్ అయితే నేను మీకోసం పాడతాను. అవుతారా? థ్యాంక్ యూ. ఓకే, ఈ సినిమాలో నా ఫ్రెండ్ రాహుల్ కూడా పాడాడు. నేను సాంగ్స్ కూడా విన్నాను, రీ రికార్డింగ్కి కూడా నేను ఐ వాస్ దేర్ అర్జున్ గారి దగ్గర. ఇందులో యాజన్ నిజార్ గారు పాడిన సాంగ్ నేను ఇప్పుడు పాడబోతున్నాను. వింతలే జననమొక వింత, మరణమొక వింత, బంధమొక వింత, బ్రతుకు ఒక వింత, ప్రాణమొక వింత, వయసు ఒక వింత, మనసు ఒక వింత, వలపు ఒక వింతలే. ముల్లుందా ఈ దారిలో బ్రతుకుంది వేసే అడుగులు, కన్నీటి నీళ్లే జల్లి పూయించు నవ్వుల పూలు, ప్రేముందా చేసే పనిలో అదృష్టం నీ వైపేలే, కష్టం నువ్వు చేస్తున్నావా కూడుంది కడుపు నిండా, వేదన లేని ప్రాణే ఉందా భూమిద, నవ్వుతూ బాధను ఓడించేయరా, ఎలాగో ఎలాగో బతికి చస్తే కిక్కేముంది, ఏదైనా సాధించి చచ్చి బతకరా, వింతలే జననమొక వింత, మరణమొక వింత, బంధమొక వింత, బ్రతుకు ఒక వింత, ప్రాణమొక వింత, వయసు ఒక వింత, మనసు ఒక వింత, వలపు ఒక వింతలే. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ నేర్చుకొని వచ్చాను అర్జున్ గారు సిన్సియర్గా, నా సాంగ్ కాకుండా యాజన్ గారు సాంగ్ నేర్చుకొని వచ్చాను. వన్స్ మోర్ అంటే నేను మళ్ళీ ట్యూన్ గుర్తు చేసుకోవాలండి. ఎనీవే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నిన్ననే మేము ప్రివ్యూ చూసాము, చూసేంత వరకు మాకు ఒక హార్ట్లో అమ్మో ఏమవుతుంది అని ఒక భయం ఉండింది. బట్ వెన్ ఆఫ్టర్ వాచింగ్ ఇట్ వీఆర్ వెరీ క్లియర్ దట్ ఇట్స్ గోనా ఎంటర్టైన్ ఎవ్రీ వన్. అండ్ తమాషా అంటే మీ అందరూ ఏ విధంగా అది తీసుకుంటున్నారో నాకు తెలీదు, బట్ ఇట్స్ కంప్లీట్లీ కామెడీ పిక్చర్ విత్ అ లిటిల్ ఎమోషన్ ఆల్సో. అంటే ఈ జనరేషన్ పిల్లలం మనం ఎలా పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం అన్న దాని మీద, అంటే మనం కూడా స్టార్ట్ అంటే వాళ్ళు మనం తిట్టే స్టేజ్ నుంచి మనం రిటర్న్ వాళ్ళని తిట్టే స్టేజ్కి వచ్చి ఉంటాము, అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు ఎందుకు మనని తిడతారు పెద్దగా అయిన తర్వాత కూడా అని ఒక కరెక్ట్ లైన్తో దే ఆర్ గోయింగ్ టు ట్విస్ట్ అస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు నన్ను చాలా బ్యూటిఫుల్గా చూడొచ్చు, యాజ్ ఐఎమ్ లుకింగ్ నౌ ఐఎమ్ ఏ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారు అనడం కంటే కూడా మా ఫాదర్ లాగా అనుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ ఎప్పుడు చాలా కంఫర్ట్ చేశారు మమ్మల్ని ఏ సిచ్యువేషన్లో అయినా. యాజ్ అ యాక్ట్రెస్ నాకు ఇప్పుడు మనందరికీ తెలిసినట్టు ప్రతి ఒక్కరికి కొంచెం కనెక్ట్ లక్కీ. లెట్స్ వెల్కమ్ అవర్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు. వేదిక నలంకరించిన పెద్దలందరికీ, మన చెడ్డీ గ్యాంగ్ ట్రైలర్కి రిలీజ్ చేయడానికి వచ్చిన ముఖ్య అతిథి పద్మశ్రీ గౌరవనీయులు బ్రహ్మానందం గారికి నా హృదయపూర్వక వందనాలండి. చెడ్డీ గ్యాంగ్ ఈ కామెడీ మూవీకి, ఈ దొంగల స్టోరీ లాంటి మూవీకి ఫస్ట్ టైమే ఇలాంటి సబ్జెక్ట్కి నాకు రాయడం, ఈ అవకాశం ఇచ్చిన మా మేనేజ్ డైరెక్టర్ అర్జున్ సార్కి, డైరెక్టర్ కళ్యాణ్ గారికి అండ్ నిర్మాత
క్రాంతి కిరణ్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడే రెండు సాంగ్స్ చూశారు, చాలా అందరూ అంటున్నారు మాస్గా వచ్చాయని. అలా మాస్ లిరిక్స్ రాయించుకోవడంలో మా డైరెక్టర్ కళ్యాణ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ సార్ గారు చాలా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ వల్లనే ఇలాంటి మాస్ లిరిక్స్ వచ్చాయి. అందరూ విని మా ముందుకు వచ్చే ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మాస్టర్ జీ. ఈ చెడ్డి గ్యాంగ్ సినిమాకి మిత్రుడు వెంకట కళ్యాణ్ వచ్చి, అన్నయ్య మీరు ఒక చిన్న బిట్ సాంగ్ రాయాలి, అది మీరు తప్పకుండా మీతో రాయించాలని వచ్చానంటే, సంజయ్ కిషోర్ గారు పెద్దవారు వారిని తీసుకొని ఇంటికి వస్తే ఆ పాట అక్కడికక్కడికి రాసిచ్చాను. అయితే ఈ సినిమాలో ఆ పాట ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ తప్పకుండా అది హీరో గారే వెంకట గారే పాడారని తెలిసింది. ముఖ్యంగా ఈ సందర్భంగా కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీసేటువంటి ఒక గొప్ప సంస్కారం సాహసం ఉన్నటువంటి వ్యక్తి క్రాంతి కిరణ్కి నేను ముందు అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి పద్మశ్రీ బ్రహ్మానందం గారు వారి టీజర్ని లాంచ్ చేయడానికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ సందర్భంకి ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకుంటానండి, నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేసి రిటైర్ అయ్యాను. పెద్దలు గౌరవనీయులు బ్రహ్మానందం గారు మా పట్టాభి సార్ దగ్గరికి వచ్చినప్పుడు నేను వారిని చూశాను, వారు సినిమా ప్రయత్నాల కోసం. అయితే నాకు ఒక ఈ సందర్భంగా రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఆశ అంటే నేను చిన్నప్పటి నుంచి చూసినటువంటి మరి శివరావు నుంచి మొదలుకొని రేలంగి రమణారెడ్డి మొదలుకొని పద్మనాభ రాజబాబు నుంచి మొదలుకొని ఇప్పటి ఈ యొక్క జనరేషన్లో అద్భుతమైనటువంటి హావభావాలని పలికించేటువంటి మరి నటులు బ్రహ్మానందం గారు, వారు నిజంగా కూడా ఇప్పుడు ఆ మేడం చెప్పినట్టుగా అమాయకంగా నటించాలన్న ఫ్రస్ట్రేషన్ రాయండి ఫ్రస్ట్రేషన్ అనేటువంటి అంత గట్టిగా చెప్పేటువంటి దాంట్లో కానీ ఆయన ఆ పాత్రలో లీనమై నటిస్తూ ఉంటే మేమందరం కూడా ఒక ఇప్పుడు ఇప్పటివరకు 25 సినిమాలకు పాట రాశాను, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఎక్కువ రాశాను. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. అట్లాగే కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగమణి, ఇలాంటి ఒక 25 సినిమాలకు పాటలు రాసినా కూడా నేను సామాజిక ఉద్యమాలలో ఎక్కువ తిరుగుతూ ఉంటాను కాబట్టి ఈ దిశగా ఎవరైనా పిలిస్తేనే వచ్చి పాటలు రాసేటువంటి ఈ పరిస్థితులలో నన్ను గుర్తుపెట్టుకొని మా వెంకట గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అట్లాగే ఈ సినిమా తప్పకుండా బిగ్ సక్సెస్ అవుతుందని ఇంతకుముందు టీజర్ చూసినప్పుడు తెలుస్తుంది. మంచి ఫన్ ఉంది, తప్పకుండా ఈ సినిమా బాగా ఆడుతుందని. మీరందరూ కూడా వారు చెప్పినట్టు థియేటర్కి వెళ్ళి చూడండి, థియేటర్కి వెళ్ళి చూసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, మరి ఈ వచ్చినటువంటి మా అన్న ప్రభన్న వారికి నేను చాలా హృదయపూర్వక నన్ను ఎంతో ప్రేమగా పిలుచుకునేటువంటి మా ప్రబంధకు, ఈ యొక్క ప్రొడ్యూసర్ క్రాంతి కిరణ్ గారికి, మరి ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులకు సాంకేతిక నిపుణులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందం గారిని, ప్రభు గారిని, నాయక్ గారిని, సంపత్ నాయక్ గారిని, క్రాంతి కిరణ్ గారిని అండ్ వెంకట్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సింది. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ వన్ అండ్ ఆల్. శుభ సాయంత్రం. నేను ఎక్కువగా స్పీచ్ ఇవ్వకుండా ఒక మీ పర్మిషన్తో ఒక చిన్న నేను ఒక పోలిక చెబుదాం అనుకుంటున్నా. నేను ప్రొడ్యూసర్ అనేది చాలామందికి ఉన్నటువంటి భ్రమలు ఏంటంటే, ఎన్న
ఖర్చు పెట్టగలరు అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రెండు నిమిషాలు టైం తీసుకొని మీకు క్లుప్తంగా మీకు చెప్తాను. మీకు నేను చెడ్డి గ్యాంగ్ తమాషా కోసం మా ముందుకు వచ్చినటువంటి మా పద్మభూషణ్ అవార్డు అందుకోవాలన్నటువంటి కోరికతో డాక్టర్ ప్రస్తుతం పద్మశ్రీ భవిష్యత్తులో పద్మభూషణ్ అందుకోవాలని డాక్టర్ బ్రహ్మానందం గారిని మా అన్నయ్య గారిని నేను సాదరంగా స్టేజ్ మీకు ఆహ్వానించాను. ప్రభనేని మరియు సంపదనేని సో ఇతరటువంటి విహారీ మరి మాస్టర్జీ గారి కింద థ్యాంక్స్ చెప్తూ చిన్న నేను అంటే ప్రొడ్యూసర్గా నేను ఒప్పుకోవడానికి చిన్న కారణం నేనేంటంటే కొత్త పాత అనే విషయం లేదు. మరి విక్రమ్ సినిమా నాగార్జున కొత్త సినిమానే, కలియుగ పాండవులు వెంకటేష్ గారి కొత్త సినిమానే, సో ఇలా ప్రతి ఒక్కరికి కొత్త సినిమానే ప్రారంభంలో. సో ఇప్పుడు నా సినిమా ఈ స్టేజ్ మీద ఈ యొక్క అన్నయ్య గారి గురుగారి సారథ్యంలో ఉత్తమమైనటువంటి చిత్రంగానే ఉంటుంది తప్ప చిన్న చిత్రం కాదు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక చిన్న విషయం మీకు కంపారిజన్ ఆఫ్ ది ఫార్మర్ అండ్ ప్రొడ్యూసర్ అంటే రైతు అంటే ఇంత పెద్దగా చెప్తాడేమో అనుకోగానే చిన్న షార్ట్ చెప్పేస్తాను నేను. ప్రొడ్యూసర్ అంటే రైతు లాంటివాడు. సో దీంట్లో విభాగాలు కూడా చెప్తాను మీకు క్లియర్గా. నేను ప్రొడ్యూసర్ అనేవాడు భూమి లాంటివాడు, డైరెక్టర్ వచ్చేసి విత్తనాలు నాటేటువంటి వ్యక్తి, అలాగే అసిస్టెంట్ అంటే అసోసియేట్ డైరెక్టర్ అంటే డిప్యూటీ డైరెక్టర్ గారు నాటిన విత్తనాలని సరిగ్గా చూడగలిగి ఎదుగుతున్నాయని చూడగలిగేటువంటి వ్యక్తి అసోసియేట్ డైరెక్టర్ అంటే డిప్యూటీ డైరెక్టర్ గారు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసి నీళ్లు సరిగ్గా పారుతున్నాయా లేదా పొలంలో చీడపడుతుందా అని గ్రహించే వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్ అండి. ఎడిటర్ కలుపు మొక్కలు ఏమైనా ఉన్నాయా అని వేరు చేసి సమృద్ధి అయినటువంటి పంటకి ఊతమిచ్చే వాళ్ళు ఎడిటర్ గారు. డిఓపి అంటే ఒక భాష అంటే ఒక పదం పెద్దగా అవుతేమో, కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరుగుతుందా అని సరిగ్గా చూసి కాంతి అవన్నీ పడుతున్నాయా పంట అందంగా కనపడుతూ చూపించేవాళ్ళు డిఓపి. అలాగే మ్యూజిక్ పంటకు వస్తున్న శలయేళ్ల శబ్దాన్ని వింజాముల లాంటి గాలిని మట్టి వాసన దృశ్యాన్ని శ్రవణ రూపంగా చూపించేవాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ అండి. అలాగే ఆర్ట్ డైరెక్టర్స్ వచ్చేసి పంట ఎటువైపు నుంచి చూస్తే అందంగా కనపడుతుంది అని చూపించేవాళ్ళు ఆర్ట్ డైరెక్టర్స్ అండి. అలాగే ఇక్కడ టెక్నీషియన్స్ అందరు కూడా పంటకు ధాన్యాన్ని కంటికి రెప్పలా కాపాలే వాళ్ళు ఈ యొక్క టెక్నీషియన్స్ అండి సినిమాలో. అలాగే ప్రొడక్షన్ టీమ్ ఏ వైపు ఎంత ధాన్యం పండింది ఎంత బరువు పండింది గింజలను బస్తాల్లోకి ఎక్కించే వాళ్ళు ప్రొడక్షన్ టీం అండి. అలాగే మీకు డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద సినిమా. డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ వచ్చిన ధాన్యం క్వాలిటీని లెక్కించే వాళ్ళు అండ్ ఏ మిల్లుకు అమ్మవచ్చు అన్నటువంటి చెప్పేవాళ్ళు, ఎంత ధరకు అమ్మవచ్చు అని నిర్ణయించే వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్గా ఉన్నవారు ఎగ్జిబ్యూటర్స్ అండి. అలాగే ఈ యొక్క ప్రేక్షకులు ముఖ్యమైనటువంటి మీ అందరి ప్రజలు అనేవాళ్ళు, అసలు ప్రొడ్యూసర్ బతికేది ఇక్కడే. వచ్చిన ధాన్యం అంతే పొలంలో ఎంతవరకు పండుతుంది ఎంత వస్తుంది అది సోనా మసూరియ బీపీటీయా బిర్యానీ రైసా అనేది చూసి ఆ ధాన్యాన్ని ఇచ్చి సంతోషపడేవాడు ఆ యొక్క ప్రేక్షకులు ఇచ్చేటువంటి ధాన్యముకు వచ్చే రైతు అంటే ధనాన్ని లెక్క పెట్టుకునేవాడు. అందుకంటే ముఖ్యంగా ప్రేక్షకుల యొక్క కొనే ధాన్యం మీద ఆధారపడింది అంటే టికెట్లు. మేము టికెట్లు ఎంత బాగా మేము అమ్మగలిగితే అంతే బస్తాలు బస్తాలుగా రైతుకు ధాన్యం వచ్చినట్టుగా ఫీల్ అవుతాం మేము. కాబట్టి రైతు బతుకు ఎలా ఉంటుందో ప్రొడ్యూసర్ల బతుకు కూడా అలాగే ఉంది. కాబట్టి మేము కూడా పంటను పండించే రైతులకి ఆనందాన్ని ఇవ్వగలిగేటువంటి సత్తా మా ప్రొడ్యూసర్లో ఉందండి. ఇది ధైర్యంగా చెప్పగలుగుతా నేను. ఏ స్టేజ్ మీదైనా సరే రైతులాగానే ప్రొడ్యూసర్ కూడా 10 మందికి అన్నం పెట్టేవాడు తప్ప ఎవరిని అనవసరంగా తినేవాడు కాదండి. ముందు ధనాన్ని పెట్టి తర్వాత మీ అందరి దగ్గర రూపాయిని మేము తీసుకునే వాళ్ళు తప్ప అన్యాయంగా తీసుకునే ఉండదండి. ఇది ఒక్కటి గ్రహించండి, ఈ సినిమాని బ్రతికించండి. ఇంకా మా చేత కొత్త కొత్త సినిమాలు మీరు చూడాలన్న ఆకాంక్షతో మేము చేయబోయేటువంటి నిర్మాణాన్ని కూడా మీరు మాకు ఊతమిస్తారని కోరుకుంటూ, అలాగే గర్వంగా నేను చెప్పబోతున్నాను చెట్టి గ్యాంగ్ తమాషా 2లో మా గురువు గారు బ్రహ్మానందం గారు తప్పకుండా యాడ్ చేశారు విషయాన్ని నేను ఇది ఛాలెంజ్ గా గర్వంగా చెప్పగలుగుతాను. అన్నయ్య పర్మిషన్ తో చెట్టి గ్యాంగ్ తమాషా 2లో బ్రహ్మానందం గారు యాడ్ చేయబోతున్నారు. ఇదంతా మీ అందరికీ సమక్ష చెబుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కావాలమ్మా మాట్లాడబోతే ఎట్లా? కాదు కాదు అవును వెళ్ళిపోవద్దు, వాళ్ళు ఇక్కడే ఉంటారే అదే వాళ్ళు కూడా నేను మాట్లాడి వెళ్దామని వాళ్ళు కూడా టైం అయింది కదా, క్లాసులు కడుక్కునే టైం అయింది. ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ ఓపెన్ చేస్తాను మాట్లాడదు కానీ నేను కూర్చుంటాను. నేను మాట్లాడిన తర్వాత ఎవరు వెళ్ళారు ఎందుకు వెళ్తారా ఎవరు తలుపులేసేయండి అక్కడ.
చివరిదాకా కాదు ఉంటా ఇప్పుడు ఇంత టైం వేస్ట్ చేసి బదులు మాట్లాడి కూర్చునేవాడు కదా నేను. తర్వాత తమ్ముడు కిరణ్ ఇతను ఇదిగో ఇప్పుడు మాట్లాడి నన్ను పడేసేటప్పుడు రెండు దెబ్బలు మామూలు దెబ్బలు కొట్టలేదు. ఒకటి పద్మభూషణాన్ని కొట్టాడు, రెండోది ఈ సినిమాలో నెక్స్ట్ సినిమాలో ఆయన యాక్ట్ చేస్తాడని చెప్పాడు. ఇది ఇలాంటి మాటలు చెప్పి నన్ను ఈ ఫంక్షన్ కూడా తీసుకొచ్చాడు. కాకపోతే జనరల్గా ప్రభు గారు అంటున్నారు ఈ ఫంక్షన్కి నా మిత్రుడు ఇప్పుడే ఒక జోక్ వేశాడు, చెడ్డీ గ్యాంగ్ సినిమాకి ట్రైలర్ రిలీజ్కి సూట్ వేసుకొచ్చారండి మీరని. ఇంకా నేను నన్ను కూడా చెడ్డి వేసుకురా మళ్ళా. సో ఏంటి ఎవరైనా ఓహోహో అప్పుడా తర్వాత నెక్స్ట్ సినిమా గురించి చెప్తున్నారా, చాలా సంతోషం అండి. సో ఇక్కడ మిస్టర్ వెంకట్ కళ్యాణ్ ఇతను మీ టీం అంతటికి మెయిన్ లీడ్ అండ్ డైరెక్టర్ అండ్ హీరో ఆఫ్ ది ఫిలిం. అది ఒక హీరోగా చేయడమే కష్టమైంది, డైరెక్షన్ చేస్తూ ఇంతమంది చెడ్డి గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ ఈ సినిమాని ఇంత సక్సెస్ఫుల్గా తీసుకొచ్చి ఇంత ఒక అద్భుతమైన రీతిలో ఈ ఫంక్షన్ చేయడానికి ఎంతో శ్రమించి ఉంటాడు అనేది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఒక సినిమా తీయడానికే నానా దెబ్బలు పడుతున్న రోజుల్లో ఒక సినిమాని మామూలు గ్యాంగ్ కాదు, అంటే ఒక మాటలో చెప్పాలంటే బేవర్స్ గ్యాంగ్, ఈ గ్యాంగ్ని వేసుకుని సినిమా తీయటం అంటే చాలా. ఇప్పటిదాకా ట్రైలర్ పార్ట్ కూడా చూశాను, చాలా న్యాచురల్గా ఉంది, చాలా సహజంగా ఉంది. ఇప్పుడే ఆయన మాస్టర్జీ గారు చెప్పారు ఈ సినిమాలో దీన్ని ఏమంటారు మన లిరిక్స్ వీటికి సంబంధించి అలాంటి వాళ్ళని కూడా ఉపయోగించుకుని ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, సక్సెస్ చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో కుర్రాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేయగల బాగుంటే సినిమా చూడండి దయచేసి, అంతే నేను కోరుకునేది. సినిమా బాగుంటే చూస్తారన్నప్పుడు సినిమా తీసేవాళ్ళు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీస్తారు. బాగున్నా బాగాలేకపోయినా ఎవరైనా మావాడు కాబట్టి సినిమా చూడాలనేటువంటి ఆలోచన లేకుండా, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు సినిమాకి అందరూ పడే కష్టం వేరు, సినిమాకి అందరూ కష్టపడి కృషి చేస్తారు. ఆ సినిమా సక్సెస్ఫుల్గా పైకి రావాలంటే, సక్సెస్ఫుల్గా బయటికి రావాలి అంటే అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది కాకుండా చిన్నతనంలో పెద్దతనంలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే నిబిడీకృతమైందో ఆ టాలెంట్ని మనం మెచ్చుకోవాలి, ఆ టాలెంట్ని మనం అభినందించాలి. అప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఇది నెక్స్ట్ చెడ్డి గ్యాంగ్ 2 సినిమా మళ్ళీ తీస్తాడు, చెడ్డి గ్యాంగ్ 2 తర్వాత ఇంకా అలాగే వరుసగా సినిమాలు తీస్తూ మంచి మంచి విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి ఇప్పుడు మాట్లాడటం అయిపోయింది, హ్యాపీ. ఇంక నేను మైక్ ఇచ్చేసి అమ్మాయికి వెళ్ళిపోమనొచ్చు, అమ్మాయిని కాదు నన్ను నేను వెళ్ళిపోమను. కానీ దీని వెనకాల ఉన్న ఒక చిన్న కామెడీ ఇది చెప్పాలి. గురుగారు నేను క్రాంతికిరణ్ అండి నా పేరు, ఎంట్రీ మా ఇంట్లోకి క్రాంతికిరణ్ అండి నా పేరు. అయితే ఏం చేయమంటావయ్యా అన్నాను. లేదు సార్ సినిమా చేశాను చెడ్డి గ్యాంగ్ అనే సినిమా, మీరు దానికి దీన్ని ఏమంటారు ట్రైలర్ లాంచ్కి రావాల్సి వస్తుందండి మీరు అన్నాడు. నాకు అర్థం కాలేదు, మామూలుగా వింటూనే ఓకే అనేసాను, నాకు అర్థం కాలే. అంత టాలెంటెడ్ ఫెలో ఇతను, ఏం చెప్పాడో తెలీదు ఏం చేశాడో తెలీదు. అది తప్పకుండా వస్తాను అయితే అక్కడ దానికి వందలు వెళ్ళిపోతాం అని అన్నా. కాదు కాదండి గురుగారు మీరు తప్పకుండా అంటే మళ్ళీ అదొకటి ఉంది నాకు, వస్తానని చెప్పి ఆ రోజు బాగాలేదని రానంటానేమో అని కూడా ముందే కాళ్ళకు బేరాలు వేసి మీరు తప్పకుండా రావాలండి అని తీసుకొచ్చి ఎంతో కష్టపడి ఈ సినిమాని ఎంత కష్టపడి నిర్మించాడో నాకు అర్థమైంది. కాబట్టి మంచి మనుషులు మంచి నటులు మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అందరూ ఇక్కడ ఈ సినిమాని నిర్మించారు కాబట్టి ముఖ్యంగా చెడ్డీ గ్యాంగ్ అంటే చిన్న కామెడీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను.
ఎందుకంటే తమాషా అని దాన్ని ఏమంటారు పక్కన రాసేదాన్ని ట్యాగ్ లైన్ అది ఇంగ్లీష్లో నాకు తెలియదు ప్రభు గారికి తెలుస్తుంది ఆ ట్యాగ్ లైన్తో వచ్చిన సినిమా కాబట్టి టోటల్ అవుట్ అండ్ రైట్ కామెడీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను అందుకని నేను బీయింగ్ ఏ కమెడియన్ నేను హాస్యనటుడిని కాబట్టి హాస్యనటులందరూ తీసే సినిమాలన్నీ సక్సెస్ఫుల్గా బయటికి రావాలని హాస్యం బయటికి రావాలని మా గురువుగారు జంజాల గారు బతుకున్నప్పుడు చెప్తుండేవాళ్ళు హాస్యం బతకాలయ్యా హాస్యాన్ని మనం బతికించాలని అందుకని పని కట్టుకుని ఈ సినిమా ట్రైలర్ రాంచ్కి నేను రావడం జరిగింది కాబట్టి హాస్యాన్ని బతికించండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అది కాకుండా హాస్యనట దేవో భవ థ్యాంక్ యూ వెరీ మచ్ పరిగెట్టం కాదు సో చూసారు కదా సో అన్నయ్య గారు తొందరగా వెళ్ళిపోతా అంటారు ఒకసారి సంపత్ నాయక్ అన్న గారు వెరీ థ్యాంక్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ అవర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చెడ్డి గ్యాంగ్ తమాషా పార్ట్ వన్ అండ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పుడు కొత్త కొత్తగా ప్రొడ్యూసర్స్ మాకు సర్ప్రైజెస్ ఇస్తూనే ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ ఐ కాల్ హిమ్ అ ఫాదర్ హీ టుక్ కేర్ ఆఫ్ అంటే ఇప్పుడు నార్మల్గా అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో టైప్ ఆఫ్ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉండాలి ఫస్ట్ వాల్ ఫ్యామిలీ అండ్ ఐ మీన్ రిలేటివ్స్ వస్తే సెకండ్ వాల్ సొసైటీ వస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ ఇంకా అందరికీ ఉండే టెన్షన్ ఎలా ఉంటుందంటే ఓకే అమ్మాయి హౌ క్యాన్ షీ మేనేజ్ ఇన్ ఇండస్ట్రీ అనే థాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి స్టడీ చదువుకోవచ్చు కదా మంచిగా సింపుల్ జాబ్ చేసుకో వై ఆల్ దిస్ అని బట్ ఆఫ్టర్ మీటింగ్ సచ్ ప్రొడ్యూసర్స్ అండ్ మా డైరెక్టర్ హీరో గారు వాళ్ళు ఇచ్చిన కంఫర్ట్ మా పేరెంట్స్కి అండ్ హౌ దే ట్రీటెడ్ మీ యాజ్ ద డాటర్ అది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఒక్కరికి కొత్త యాక్టర్స్ రావాలంటే యాక్ట్రెస్ రావాలంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కావాల్సిన ఇంపార్టెన్స్ థింగ్స్ వచ్చేసి మనకు ప్రొటెక్షన్ కేర్ అండ్ ఇది కూడా నార్మల్ థింగే యాజ్ అ డాక్టర్ యాజ్ అ ఇంజనీర్ ఎవ్రీథింగ్ మనం చేస్తున్న జాబ్ లాగా యాక్టింగ్ కూడా ఇదొక జాబ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ అందరూ యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అండ్ ఓవరాల్గా ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద గెస్ట్స్ ప్రెజెంట్ ఓవర్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అస్ అండ్ ఫస్ట్ నుంచి మాకు సపోర్టివ్గా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సార్ మీరు కూడా అండ్ యాజ్ అ జర్నలిస్ట్ మీరు అందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ టైం ఐమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రెస్ అండ్ ఐఎమ్ రియల్లీ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆఫ్ యూ ఆల్ అండ్ ఇట్స్ రియల్లీ థ్యాంక్ఫుల్ యూ ఆల్ ఆర్ లైక్ అ బ్యాక్ సపోర్ట్ ఫర్ అస్ ఆల్ అండ్ యాజ్ అన్ ఆడియన్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఆడియన్స్ ఇట్స్ రియల్లీ గ్రేట్ అండ్ వాళ్ళే మనని వాట్ ఈస్ వాట్ అని డిసైడ్ చేస్తారు ఐ హోప్ నిన్న ప్రివ్యూ చూసిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది అండ్ దిస్ మూవీ గోన చేంజ్ అవర్ లైఫ్స్ అండ్ మన పర్స్పెక్టివ్ని బట్టి నార్మల్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి స్టెప్ అవుతుంది అందరూ మా మూవీని కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఇంకా చాలా మూవీస్ చేస్తారని ఐ మీన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ బీయింగ్ ఆల్ ది థింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అనిపిస్తుంది ఇంత ఎఫర్ట్స్ పెట్టి అలా సెట్స్ పైకి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా ప్లీజ్ లెట్ us know few words about it అందరికి గుడ్ ఈవినింగ్ మెయిన్ గా మన మీడియా ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి మన చెట్టి గ్యాంగ్ మూవీ ఇప్పుడు మేకింగ్ వీడియో మాత్రమే చూశారు ట్రైలర్ మన బ్రహ్మానందం గారి చేతుల మీదగా లాంచ్ అవుతుంది కాకపోతే మేము షూటింగ్ చేసినప్పుడు చాలా టెన్షన్స్ అన్ని ప్రెజర్స్ చాలా ఉన్నాయి కాకపోతే మాకు ఆల్మోస్ట్ 45 days పడిందండి షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ ఎవరికి అందరు కూడా కొత్త వాళ్ళే చాలామంది కొత్త వాళ్ళని చాలా పేర్లు పెట్టారు కానీ ఎవరి కష్టం ఎలా అనేది ప్రతి ఒక్కరు తెలుసు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు ఉన్న సీనియర్స్కి కూడా తెలుసు అనమాట ఎవరి కొత్త వాళ్ళు ఎవరి పాత వాళ్ళు అనేది పాత కొత్త అనేది ఎవరికి ఏం లేదు కొత్త వాళ్ళంటే వాళ్ళు స్టార్టింగ్ వచ్చినప్పుడు కొత్త వాళ్ళే మేము కొత్త వాళ్ళమే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే కదా మేము కూడా వాళ్ళగా అయ్యేది సో ఇప్పుడు వచ్చిన అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేస్తే ఎవరికి ఎంత టాలెంట్ ఉందనేది తెలుస్తుంది మేము కొత్త వాళ్ళం అంటే ఎవరికి కూడా ఆపర్చునిటీస్ రావు వాళ్ళే ఉంటారు సో ఇప్పుడు వచ్చిన ప్రొడ్యూసర్స్ కూడా యాక్టర్స్ కానీ డైరెక్టర్ కానీ అందరూ కొత్త వాళ్ళే వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే అందరు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు
ఇప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమా అని చాలా పేర్లు పెడుతున్నారు, అవన్నీ రాంగ్ అండి. చిన్న సినిమాలే వస్తాయి బయటికి, పెద్ద సినిమాలు ఎప్పుడు వస్తున్నాయని మనకి మ్యాక్సిమం 2-4 ఇయర్స్ పడుతున్నాయి. అదే 1 ఇయర్లో మన చిన్న సినిమాలు ఆల్మోస్ట్ 10-15 రిలీజ్ అవుతున్నాయి. సో మన వెంకట కళ్యాణ్ గారి చెడ్డీ గ్యాంగ్ తమాషా మూవీకి డైరెక్టర్ అండి. సో ఆయన తపన అనేది మేము ఎప్పటి నుంచో చూసాం, 1 ఇయర్ నుంచి మేము ట్రావెల్ అయ్యాము. ఆయన ఎలా చేయాలనుకున్నాడు ఏంటిది అనేది మేము సెట్స్ పైన చూసాము, ఆయన ఎఫర్ట్ అని మేము చూసాము. అలాగే ఆ ప్రొడ్యూసర్ గారు, ఆయన మేము ఎంత అనేది కూడా బడ్జెట్ అసలు ఆలోచించలేదు. మేము అనుకున్నది 30% అంటే దానికి 70% అయిపోయింది. సో దానికి ఏ ఆలోచన పెట్టకుండా మీరు చెయ్యండి అని చెప్పి మాకు నమ్మకం పెట్టుకొని మా మీద వాళ్ళు వదిలేశారనమాట. సో ఈ సక్సెస్ని ఈ ట్రైలర్లో చూసి మీరు అందరూ మా సక్సెస్ని చూస్తారని థ్యాంక్ యూ. తర్వాత మాట్లాడితే మా గ్యాంగ్ని పరిచయం చేసేస్తాం. నాకు చిన్న డౌట్ ఉందండి, మీరు పరిచయం చేసేలోపు డైరెక్షన్ మీదే, స్క్రిప్ట్ మీదే, అన్నీ మీరే, ఇన్వెస్ట్మెంట్ కూడా మీరే చేసే పోయారా? ఏంటి మేడం ఇన్వెస్ట్మెంట్ అండి, అంత శక్తి ఉంటే 10 సంవత్సరాలు వచ్చేస్తుందండి. ఇంకెక్కడ అడిగేసి సార్ వచ్చేస్తుంది ఆన్ ద వే అది. ఎస్ అండి డెఫినెట్ గా, ప్లీజ్ లెట్ అస్ నో అబౌట్ యువర్ గ్యాంగ్. మేము ఎందుకు అసలు, వాట్ ఈస్ స్టడీ గ్యాంగ్, మేము ఎందుకు చూడాలి, ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటి అనేది మాకు కొంచెం మీ మాటల్లో ప్లీజ్. ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఇది వరకు అంటే దొంగతనాల మీద చాలా సినిమాలు వచ్చి ఉంటాయి, బట్ ఇది నేను చెడ్డీ గ్యాంగ్ కింద క్యాప్షన్ ఇచ్చా తమాషా అని. ఆ తమాషాలు ఎన్ని ఉన్నాయో మీరు థియేటర్లో చూస్తే అరే వీడి తమాషా బాగానే పెట్టాడు అని అనిపిస్తుంది మీకు. కంపల్సరీ సినిమా మొదలయ్యి ఎండ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా అందులో ఉన్న చిన్న చిన్న డైలాగ్స్తో కూడా మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు, అందులో నో డౌట్. ఇంకేమైనా అడగాలా మేడం? ఆయన మైక్ నేను నచ్చలేదు, ఏమి పని చేయట్లేదు మధ్య దట్స్ ఫైన్, మనం ఆడియో మన మైక్ లేకపోయినా మాట్లాడేయచ్చు. సో యా, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. పార్ట్ 1 అని ఒక ట్విస్ట్ ఇచ్చారు, పార్ట్ 2 అంటే మాకు ఇంకా ఏదో ఆన్ కమింగ్ లో ఉందన్నమాట. అయితే మీకు పార్ట్ 2కి స్కోప్ ఉంది కథలో, అది మీకు నచ్చితేనే చేయండి సార్ అని చెప్పి మా క్రాంతికిరణ్ గారికి చెప్పా. ఆయన ముందే చేసేయమ్మా అని చెప్పి అన్నారు, కానీ సార్ రిజల్ట్ వచ్చిన తర్వాతే మీరు మళ్ళీ నిర్ణయం తీసుకోండి. ఒకవేళ నేనేమన్నా తొందరపడితే ఇబ్బంది అవుద్ది అనే యాంగిల్లో ఆపేశా, కానీ ఆయన ధైర్యంగా ఉన్నారు. చెడి గ్యాంగ్ 2 కూడా త్వరలోనే మొదలవుతుంది డెఫినెట్ గా అండి. సో ఈ టీజర్ అదే మీరు మనం ఇందాక అనుకున్నట్టు కింద చూస్తే లైక్ పోస్టర్ చూస్తే విలేజ్ ఉంది, పైన చూస్తే సిటీ ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక చిన్న హైలైట్ పాయింట్ మేము బేసిక్ గా ఎందుకు అందరూ వెళ్ళి చూడాలి అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి నేను తర్వాత ఆఖరిలో సమాధానం చెప్తాను. అది ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అది నేను చెప్తాను. ష్యూర్ అండి. సో కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ టీమ్ ఆఫ్ చెడ్డీ గ్యాంగ్ తమాషా? ఓకే, చిన్న డైలాగ్ తో మా చెడ్డీ పరిచయం చేస్తా. చెడ్డీ గ్యాంగ్ రెడీగా ఉండండి రా. ఆర్ వి రెడీ? కొద్దిగా లైట్స్ కొంచెం ఆఫ్ చేయి సార్. కొంచెం ఇప్పుడు సైడ్ హైదరాబాద్ కు పోయి నలుగురు సాలెగాళ్ళం కలుపుకొని చెడ్డీ గ్యాంగ్ అవతారం ఎత్తి నేను చోరలు చేసాడు షురూ చేసిన మా చెడ్డీ గ్యాంగ్ దొంగలు 7 కానీ అరే అవలేగాళ్ళారా రెడీగా ఉండారా?